Go. नमस्कार मीनाटी वार्ता न्यूज़ की स्वागत। अनंतपुरम जिला राप्ताड़ नियोजकवर्गम रामगिरी मंडलम एमसीपल्ली पंचायती रेंडु सचिवालय मुंदु अर्हुलैन वृद्धुलु पिंशनल कोरकु अधिकारलतो तम गोडु विनविंचारु। प्रभुत्व पिंशनल पंपणीलो कोंदर्लु निर्लक्ष्यं कारणंगा अर्हुलैन वारिकि अन्यायं चेस्तुन्नारंटू बाधितुलु सचिवालयानिकि तालालु वेसि कार्यालयं मुंदु बयटायिंचि धर्मालतो निरसन चेपट्टिन संघटन अनंतपुरम जिल्लालो तीव्र चर्चनीयांशंगा मारुतोंदि। अनंतपुरम जिल्ला राप्ताड़ नियोजकवर्गम रामगिरि मंडलम एमसीपल्ली पंचायती नंदु वृद्धाप्य पिंशनलकु अर्हुलैन वृद्धुलु गत 2 संवत्सराल नुंडि पिंशनल మంజూరు కాలేదని సచివాలయం ముందు బాధితులు ధర్నాకు దిగి అధికారులను నిలదీసిన సంఘటన చోటు చేసుకుంది। ఈ నేపథ్యంలో బాధితులు సచివాలయాలకు తాళం వేసి సచివాలయం ముందు కూర్చుని బంద్ నిర్వహించడం జరిగింది। ఈ సంఘటనపై సచివాలయ సిబ్బంది అధికారులు స్పందిస్తూ వారి పెన్షన్లు మంజూరు కొరకు ప్రయత్నిస్తున్నాము, మాపై అధికారులు లాగిన్ నుండి ఇనెలిజిబిలిటీ లిస్టులో పడిందని తెలియజేశారు, కానీ వారి పై అధికారులకు చాలాసార్లు తెలియజేశాము, ఎటువంటి స్పందన మాకు మా పై అధికారుల నుండి రాలేదని చెప్పడం జరిగింది। ఎంసీపల్లి నందు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు జీలకర్ర నరసింహారెడ్డి, సర్పంచ్ కేకే సిద్ధన్న, ఉప సర్పంచ్ కర్ర దేవభూషణ్ రెడ్డి, గరిమేకల పల్లిరాము, నర్సిరెడ్డి మరియు కార్యకర్తలు వీరి ఆధ్వర్యంలో సంపూర్ణంగా రెండు సచివాలయాలు బంద్ నిర్వహిస్తూ అర్హులకు న్యాయం చేకూర్చాలని సంబంధించిన అధికార యంత్రాంగానికి తెలియజేశారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంబంధించిన శాఖ అధికారులతో చాలాసార్లు మాట్లాడినా ఫలితం లభించలేదని, అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల మందికి ఇలాంటి సమస్య ఉందని హేళనగా మాట్లాడడం జరిగిందని బాధాకరంగా వ్యక్తం చేశారు। అలాగే వీరికి న్యాయం చేకూరే వరకు సచివాలయాలు తెరవడం సాధ్యం కాదని తెలియజేశారు। ఎంసీపల్లి పంచాయతీలో పెన్షన్స్ 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ చాలామంది గత గవర్నమెంట్లో తొలగించడం జరిగింది। గవర్నమెంట్ వచ్చినాక దాదాపుగా అందరికీ ఇచ్చాం, గవర్నమెంట్ మంజూరు చేసింది జగన్మోహన్ రెడ్డి, అందరికీ పెన్షన్స్ వచ్చినాయి। కాకపోతే కొంతకాలం కొంత ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల పెన్షన్లు కొన్ని తొలగించారు, దానికి ఒక ఆప్షన్ ఇచ్చారు భూములు తగ్గించుకోమని। భూములు తగ్గించి దాదాపు 1.5 సంవత్సరం అయింది భూములు తగ్గించి వాళ్ళు పెన్షన్ అధికారులు చేస్తున్నారు। ఇక్కడ మన సచివాలయ స్టాఫ్ అయితే ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, ఎంపీడీఓ గారి దగ్గరికి పంపిస్తున్నారు, అవి క్లియరెన్స్ కావట్లే। రోల్ బ్యాక్ ఆప్షన్ వచ్చినాక రోల్ బ్యాక్లో పెట్టారు, 6 స్టెప్ వ్యాలేషన్లు కూడా పెట్టారు పెన్షన్స్, కాకపోతే ఈ ముసలి వాళ్ళు చూపించపల్లి ఆ ముసలి వాళ్ళు ఉరే నడిచే చేత ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళే, అట్లాంటి వాళ్ళు ఈరోజు 1.5 సంవత్సరం నుంచి పెన్షన్కి కలెక్టర్ దగ్గరికి పోయాం, పీడి దగ్గరకు పోయినాం, వాళ్ళంతా ఏమనుకుంటారు నాయకులు తీసేపించినారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాయని చెప్పి నాయకులు నానా మాటలో ప్రతి ఒక్కరు ఎవరు తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు। కాకపోతే ఇక్కడ స్టాఫ్ కావచ్చు, ఎండిఓ గారికి ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అయితే చేశారు క్లియర్గా, వీళ్ళు అప్లోడ్ చేసి పంపిస్తే అక్కడ క్లియర్గా అవ్వట్లేదు, కొన్ని ఎన్ సిరీస్లో వచ్చినాయి ఇన్ఎన్ నెంబర్, ఆ ఎన్ సిరీస్ తొలగించమని వీళ్ళు 6 స్టెప్ వ్యాలేషన్లో పెట్టినారు, కానీ వీళ్ళు పని చేసిన అక్కడ పైన అమరావతి అని ఒక ఆఫీసర్ అంటాడు, పీడి దగ్గరికి పోతే ఇట్లాంటి లక్షల్లో ఉన్నాయి అని ఒక పెన్షన్కి సంబంధించిన ఒక లేడీ ఆఫీసర్, ఆమె పేరైతే గుర్తు రావట్లేదు నాకు, నరసింహారెడ్డి సార్ పీడీ కాదు లేడీతో మన సెక్రటరీ అడిగితే దాదాపు లక్షల్లో ఉండే స్టేట్ సమస్య ఇది అని చెప్తుంది। ఆ స్టేట్ సమస్య తీరే వరకు ఇలాంటి వృద్ధులు ఆల్రెడీ ఈ పంచాయతీలో 4 చనిపోయినారు, పెన్షన్ ఇచ్చి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలనే జగన్మోహన్ రెడ్డి ధ్యేయం, కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళాలి ఇది, వెళ్ళి తమ్ముబడదు రేషన్ కార్డులో ల్యాండ్ ఎక్కువండి, ఇంతకుముందు పేరు తొలగించిన భూమి ఎక్కువండి పోయింది, ఇప్పుడు భూమి తగ్గించినా ఇప్పుడు రేషన్ కార్డు అప్డేట్ కావడం లేదు, అందువల్ల పెన్షన్లు పోయినాయి, వీళ్ళంతా చాలా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు నాయకుల్ని, ఇక్కడ ఆఫీసర్స్ని కూడా ఆఫీసర్స్ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు వచ్చేవారు, అందువల్ల ఈ పెన్షన్లు మంజూరు చేసే వరకు ఈ వృద్ధులవి ఈ చర్మ కార్మికులవి ఈ పెన్షన్లు మంజూరు చేసే వరకు సచివాలయం తీయనేయమని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేమే చేసి సచివాలయం 2102 క్లోజ్ చేయించడం జరిగింది। కలెక్టర్ దృష్టికి పోతుందో పీడీ గారి దృష్టి ఎవరో వచ్చా క్లియర్ చేసే వరకు ఈ సచివాలయం ఓపెన్ అయితే చేయనేము, ఇది కన్ఫర్మ్। ఈ వృద్ధులు ఎన్ని రోజులు మేము చెప్పలేకపోతున్నాం, చాలా దూరంలో మీకు వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే మొరపెట్టుకున్నాం, ఎంపీడీఓ గారిది గోవిందాస్ అని ఇంతకుముందు ఎంపీడీఓ గారు చెప్పాం అతను చేయలే, చాలా ఇబ్బందిగా ఉంది, ఇది క్లియర్ అయ్యే వరకు అయితే మాత్రం సచివాలయం వాకిలు తీసే ప్రసక్తి అయితే లేదు।
సార్ అక్కడ విలేజ్లో వృద్ధులు వచ్చేసి సచివాలయానికి తాళాలు వేసినారు. ఇప్పుడు వాళ్ళకి పింఛన్లు అయితే రాలేదంట. వారి సమస్యల కొరకు మీరేం చెప్తున్నారు? వాళ్ళు దాదాపు మమ్మల్ని అడగబట్టి సమస్యన్నర అవుతుంది. మేము మా లాగిన్ ఇచ్చిన తర్వాత మేము ట్రై చేసినాము. వాళ్ళు ఏంటంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ గివెన్ ఆధార్ ఎగ్జిస్ట్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది, పాత ఓల్డ్ నెంబర్ చూపిస్తుంది. సో ఏంటి ఎంక్వైరీ చేస్తే కనుక వాళ్ళకి అయితే ల్యాండ్ కొంతమంది ల్యాండ్ అయితే లేదు. నా లాగిన్లో ఎంసీ పల్లి వన్ తరపున అయితే కనుక నా లాగిన్లో ఇప్పటిదాకా 8 మంది ఉన్నారు, అంటే అర్హత ఉండి రాని వాళ్ళు. ఈ 8 మందిలో కొంతమందికి మాత్రమే ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సిల్ అయింది. వాళ్ళు ల్యాండ్ డివైడ్ చేసుకుని కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 6 డే వ్యాల్యుయేషన్లు పెట్టినాము, ఇప్పుడు కూడా క్లియర్ కాలేదు. ఇంకా మిగతా వచ్చేసి కొంతమందికి ఒక 4 రూపాయలు వచ్చేసి ఇందులో నారాయణ, తర్వాత గోపాలప్ప, శివన్న, దైవాదనం ఇలాంటి వాళ్ళందరికీ ల్యాండ్ అయితే ఎక్కువ లేదు, కానీ ఆన్లైన్ లెక్క చూపించడం వల్ల వాళ్ళ పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, వాళ్ళకి ల్యాండ్ అయితే లేదు కానీ పెన్షన్ కూడా రావట్లేదు. ఇవి మేము సిస్టమ్ ప్రాసెస్ కూడా చేపిస్తున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది ఇంకా రావాల్సి వస్తుంది. అమరావతిలో ఏదో ఇదా ఇది ఏమైందండి? దాని గురించి స్పందన రావాలి కదా సార్. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి పింఛన్ రాలేదని వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్తా ఉన్నారు ఎలిజిబుల్లో ఉంది, ఆ ఐడియా అయితే క్లోజ్ అయినాక కానీ అప్లోడ్ కాదు, వృద్ధాప్యంగా అంటున్నారు. ఇటు కాకుండా అటు కాకుండా వాళ్ళు ఏమైపోయి ఈ అంశాన్ని 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే వాళ్ళకి ల్యాండ్ ఉండడం వల్ల తదితర కారణాల వల్ల ల్యాండ్ అయితే లేదంట వాళ్ళకి. ల్యాండ్ విషయం కాదు, ఎనర్జీ అమరావతిలో ఏమో వాళ్ళ ఐడియా స్టక్ అయింది అంట అని అంటున్నారు. అక్కడైతే టీపీఎల్ లాగిన్లో అంటున్నారు. వాళ్ళకైతే ఏదైనా కానీ న్యాయం చేయాలి కదా. ఇదే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. పై అధికారులు నుంచి తగు ఆదేశాలు వచ్చేంత వరకు మేము ఏం చేయలేము. పై అధికారుల నుంచి మీకు రాలేదు? రాలేదు. సచివాలయం 2 మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ పనిచేస్తారు సార్, వీళ్ళు సమస్యల కొరకు మీ అభిప్రాయం ఏం చెప్పండి? కరిమేకలపల్లి సచివాలయానికి సంబంధించింది, దాదాపు 18 పెన్షన్లు ఇనెలిజిబుల్లో ఉన్నాయి. అంటే వీళ్ళకి 2020 జనవరిలో సోషల్ ఆడిట్ జరిగింది, దాంట్లో వృధాప్య పెన్షన్ అంటే ఏజ్ లేకపోవడం వల్ల సోషల్ ఆడిట్లో దాన్ని ఇనెలిజిబుల్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకి వయసు నిండింది కనుక వాళ్ళ యొక్క పెన్షన్ తిరిగి మళ్ళీ రీఎన్రోల్మెంట్ చేస్తంటే మా లైన్లో ఆల్రెడీ గివెన్ ఎగ్జాక్ట్ ఆధార్ నెంబర్ చూపించడం వల్ల మేము దాన్ని చేయలేకపోతున్నాం. ఇదే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్దాం. ఇవరికి ఎంపీడీఓకి, పీడీ సార్కి, వాళ్ళందరికీ దానికి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు మేమేం చేయలేము. ఇప్పటికైతే మీకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. 2 సంవత్సరాల నుంచి మీరు వేచి చూసినా కూడా పై అధికారుల నుంచి మీకు ఏ ఆదేశాలు రాలేదు. వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించలేకపోతున్నారు. చెప్పండి. రోల్బ్యాక్ చేస్తామని అంటే సార్, ఇదే అంశాన్ని ఎంపీడీఓ సార్కి కూడా ఫార్వర్డ్ చేశాను సార్. లిస్టు ఎన్ని రోజుల క్రితం చేశారు సార్ మీరు? ఇది దాదాపు 6 మంత్స్ పైన. 6 మంత్ బ్యాక్ నుంచి చేసినా కూడా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. ఏం కాలేదు, దానికి వరకు ఎటువంటి సందేహం మీకు రాలేదు? రాలేదు. ఓకే చెప్పవా, చెప్పవా. 5 సంవత్సరాల నుంచి నీకు పింఛన్ రాలేదా? 2 ఏళ్ళ నుంచి నీకు పింఛన్ రాలే? ఏం చెప్తున్నారమ్మా మీకు వాలంటీర్లు? ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? ఇప్పుడు బీగం దేనికి వేసినారమ్మా మీరు వాకిలి? పింఛన్లు ఇచ్చే వరకు మీరు బీగం అయితే తీరు. అందుకే వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ లేదని చెప్పి మీరు తాళం వేసినారు సచివాలయం. ఆఫీస్కి పట్టించుకోకుండా అన్నారు సార్.
అధికారుల దగ్గరకు వచ్చి ఏం సార్ అంటే వస్తుందిలే అమరావతిలో పడింది నీ నంబరు అది ఇది అని చెప్తున్నారు కానీ అధికారులు పట్టించుకోలేదు. అప్లికేషన్ ఎన్ని సార్లు ఇచ్చినాను కనీసం ఒక 20 సార్లు ఇచ్చినాను ఉరిపోయి వాళ్ళు చెవులేకేసుకోకున్నారు. దయచేసి మీరు ఇంటిని పాస్ చేయాల్సిందిగా అధికారులను వేడుకుంటున్నాను.